చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తిరుమల శ్రీవారి ప్రసాదంతో పాటు ఓటర్ స్లిప్లను ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే మొబైల్ వాన్ ద్వారా ఓటర్లకు పంపిణీ చేయడం వైసీపీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆరోపించారు టీడీపీ నేత బుచ్చిరాం ప్రసాద్. స్వామివారి పేరు చెప్పి కూడా అధికార పార్టీ రాజకీయం చేస్తుందన్నారు. ఇటువంటి వాటిని ప్రజలు గమనించాలని కోరారు. ఇలా ఇంటింటికి లడ్డూలు పంచడం సరికాదన్నారు. ఒకటి చెప్పదలిచాను, ఇవాళ చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామంలో, అంటే ఇవాళ మనకి తెలిసింది ఒక్క గ్రామమే, ఇలాంటి గ్రామాలు ఎన్నున్నాయి, ఎంతోమంది లడ్లు పంచుతున్నారు, నీకు స్లిప్పులతో పాటు ప్రతి ఇంటికి లడ్లు ప్రసాదం ఇవ్వటం జరిగింది. దీంట్లో హిందూ మతస్థులు ఉంటారు, వేరే మతస్థులు ఉంటారు, వేరే మతస్థులకి లడ్డు ఇస్తే వాళ్ళు ఏ విధంగా భావిస్తారు, నిజంగా పవిత్రమైన ప్రసాదం భావిస్తారా? ప్రసాదం అంటే మనం ఇందాక మీకు చెప్పాం, అంత పవిత్రతో భావించి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మనకు వచ్చిందని చెప్పి ఆ ప్రసాదం మనం ఇంతింత చిన్న చిన్న ముక్కలుగా చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులకి భక్తులకి పంచుతాం. దానికి అంత ప్రారస్థం ఉన్నది. అలాంటి ప్రారస్థమైన ప్రసాదాన్ని లక్షల లడ్లు ఏ విధంగా బయటకు వస్తున్నాయో, నిజంగా ఈ తిరుపతిలో తయారైన లడ్లేనా, ఎక్కడన్నా వేరే చోట తయారు చేసి తిరుపతి లడ్లు అని చెప్తున్నారా అని అనుమానం కూడా వస్తుంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇలాంటి నీతి మాలిని చర్యలు ఇవాళ దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని తమ ఎన్నికల్లో గెలవటం కోసం ఉపయోగించుకోవటం ఏ విధంగా న్యాయమని మిమ్మల్ని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.